హలో ఎవరీబడీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఎంతో క్రంచీగా క్రిస్పీగా ఉండే సకినాల రెసిపీ మీకు చూపించబోతున్నానండి అందరూ తడిబియ్యంతో చేస్తారు నేను పొడిపిండితో ఈజీగా మీకు కా కావాలని నేను చూపిస్తున్నానండి చూడండి నేను ఇక్కడ పొడిపిండిని ఒక త్రీ గ్లాసెస్ తీసుకున్నానండి ఇందులో నువ్వులు కాస్త ఎక్కువనే వేసుకోవాలండి నువ్వులు వేసుకోవాలి తడి బియ్యం అయితే దాని ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదండి అందరికీ ఈజీగా ఉండాలని పొడి పొడిపిండితో రెసిపీ మీకు చూపించబోతున్నాండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ మూడు స్పూన్లు కారం తీసుకున్నానండి అలాగే త్రీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి అలాగే ఆయిల్ అయినా సరే మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది ఆయిల్ అన్న గీ అయినా సరే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు దాన్ని వేడి చేసి ఆయిల్ అయినా సరే గీ నేను ఇక్కడ గీ తీసుకున్నానండి వాటర్ని హీట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మెల్లగా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని పోసుకుంటూ ఒక స్పూన్ అనేది కొంచెం పెద్దది తీసుకొని మొత్తం కలుపుతుండాలండి మీకు క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా వాటర్ పోసుకుంటూ మెల్లగా అంతా మిక్స్ అయ్యేటట్టు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఉప్పు కారం నువ్వులు అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపండి నెమ్మదిగా హాట్ వాటర్ కదండి కొంచెం జాగ్రత్తగా మెల్లగా కలపండి అంతా మిక్స్ అవ్వాలండి చూస్తున్నారు కదా అలా మిక్స్ అయిన తర్వాత కొంచెం ముద్దగా మంచిగా తడిపి పక్కన పెట్టుకోవాలండి ఇది మనకు అవసరం ఉన్నంతనే కొంచెం కొంచెం పెట్టుకోవాలండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మనం చేతికి కూడా ఆయిల్ తీసుకోవాలండి అలాగే చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలండి మనం సకినాలను అల్లేటప్పుడు చిన్న చిన్నగా మనం పెద్దగా ఉంటే రావు వాటిని మనం ఫోర్ ఫింగర్స్ యూజ్ చేసి మీ క్లిప్పింగ్లో అర్థమవుతుంది కదా మెల్లగా అలా తిప్పాలండి పిండి అనేది కొంచెం మెత్తగా తడుపుకోవాలండి కొంచెం రోజుగానే తడుపుకుంటేనే తడుపుకొని ఆయిల్ మధ్య మధ్యలో మన ఫింగర్స్కి రాసుకుంటూ వాటిని ఫోర్ ఫింగర్స్ యూజ్ చేసుకుంటూ మీ క్లిప్పింగ్లో అర్థమవుతుంది కదా మంచిగా షేప్ వచ్చేటట్టు అలా మెల్లగా తిప్పండి చూస్తున్నారు కదా ఫింగర్స్ని అలా మూవ్ చేయాలి ఫోర్ ఫింగర్స్ని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని ఫింగర్స్కి మెల్లగా మళ్ళా కొంచెం పిండిని తీసుకొని అలా మంచిగా షేప్ వచ్చేటట్టు మెల్లగా అలా తిప్పండి మనం సైజ్ అనేది మన ఇష్టం అండి మీరు కూడా ట్రై చేసి చూడండి వస్తుంది ఈజీగా ఫస్ట్ చేసేవాళ్ళు కొంచెం చిన్న చిన్న సైజులోనే చేసుకోండి అలాగ మీకు అర్థం కావడానికి మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇవి ఒక రెండు ప్లేట్లు తీసుకున్నానండి నేను మామూలుగా కొందరు కవర్ తీసుకుంటారు క్లాత్ తీసుకుంటారు ప్లేట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనము మధ్యలో వీటిని కొంచెం ప్లేట్ అయితే మూవ్ చేయగలుగుతాం కదండీ సో అందుకనే నేను ప్లేట్ తీసుకున్నాను చేసేటప్పుడు మనం సర్కిల్గా చేసేటప్పుడు ప్లేట్ అనేది ఇట్లా మూవ్ చేస్తున్నాం కదా మనకు అట్లా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ప్లేట్ తీసుకున్నాను మీకు ఏది ఈజీ ఉంటే అది తీసుకోండి మనం ఇవి వెళ్ళేసరికి మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వే ఆయిల్ పెట్టేసుకుంటే అది హీట్ ఎక్కాక మనం ఇవి డీప్ ఫ్రై చేసుకోవచ్చండి నేను పక్కన పెట్టాను చూసారా ఆయిల్ పెట్టాను కదా ఆయిల్ వేడెక్కిందో లేదో మనం కొంచెం పిండిని వేసుకొని చూడాలండి ఆ పిండి అనేది పైకి తేలితే ఆయిల్ హీట్ హీటెక్కినట్టండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మెల్లగా మనం చేసుకున్న సకినాలని మెల్లగా జాగ్రత్తగా వేసుకోండి జాగ్రత్తగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి సకినాలని ఎందుకంటే అవి కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి అవి లోపలనేవి ఫ్రై కావు సో అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ ఉందంటే లైక్ చేయండి మా సైడ్ అయితే వీటిని సకినాలు అంటారు మీ సైడ్ ఏమంటారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి Thank you for watching my video.